దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం వినుటకు సిద్ధపడదాం. ఈ సమయమున మీ అందరిని కూడా టీవీ ముందుకు ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా సిద్ధపడి రండి. దయామయుడ మహోన్నతుడ, వందనాలు. ఈ సమయమున నీ సన్నిధిలో నాయన మరి పరిచర్యను మేము చేస్తూ ఉంటున్నాం. అనేకులకు మా ప్రభువ మీడియా ద్వారాగా తండ్రి సువార్త అందించబడాలన్న దృక్పథముతో ఆలోచనతో ఈ కార్యమును జరిపిస్తూ ఉంటుండగా మీరే మహిమ పొందుకొని పచ్చక బయలు అనుచున్నటువంటి నాయన ఈ టీవీ ప్రోగ్రామును నిండారుగా దీవించండి. అనేకులు ఈ వాక్య భాగాలను విని ఆశీర్వదించబడి అభివృద్ధిలోనికి ఉండుటకు నీ సహాయం అనుగ్రహించమని అందరితోనూ మాట్లాడము నాయన. నీ సమయంలో మా ప్రభా నీ వాక్యము విలువైనది, నీ వాక్యము జీవము కలిగినటువంటిది, నీ వాక్యము సత్యమైనటువంటిది. సత్యమై ఉన్నటువంటి మాటలు వినుటకు అనేకులను నాయన నడిపించి మహిమ పొందుకోమని ఏసునామని బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా మరి ధ్యానం చేసుకుంటానికి సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధుడై ఉంటున్నటువంటి మరి దావీదు మహాభక్తుడు రాసినటువంటి 40వ కీర్తన 2వ వచనమును ఆ వాక్యము ద్వారాగా ఈ సమయమున మన వాక్య ధ్యాన భాగమును మనము కొనసాగించుకున్నట్టుకు సిద్ధపడదాం. దావీదు మహాభక్తుడు రాసినటువంటి 40వ కీర్తన 2వ వచనమును మనం చదువుకుంటూ వస్తే, దావీదు ఈ విధముగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆయన చేస్తూ ఉంటున్నటువంటి ఈ ప్రార్థన చాలా విలువైనటువంటిది, సత్యమై ఉంటున్నటువంటిది. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, నాశనకరమయ్యున్న గుంటలో నుండి జిగట కలిగినటువంటి దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకి లేపెను అని చెప్పనని తెలియజేస్తూ ఉంటున్నాడు. అనగా నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను దావీదు జీవితం. మరి దావీదు మన అందరికీ తెలిసినటువంటి ఆయన పరిసయ్యులు క్రైస్తవులుగా మీరు దేవుని యొక్క సన్నిధిని ఎరిగి ఉంటున్న జన్మ మొదలుకొని దావీదుని గురించి అనేకమైనటువంటి సత్యములు విషయములు మనందరూ కూడా క్షుణ్ణముగా తెలుసుకొని ఉంటున్నటువంటి వారు. ఆ విధమైనటువంటి దావీదు ఇప్పుడు చెబుతూ ఉంటున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన అంటున్నాడు కదా నాశనకరమైనటువంటి గుంటలో నుండి. అంటే దావీదును ఒక గుంట ఆవరించింది కనుక, అనగా శత్రువులు ఆవరించారు దావీదు. దావీదును ఆవరించినటువంటి ఆ శత్రువులు దావీదును నాశనం చేయవలనని ఆవరించి ఉంటున్నటువంటి సమయంలో దావీదు ఈ కీర్తన వ్రాయుట మనం చూస్తూ ఉంటున్నాం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. లోకంలో అనేకమైనటువంటి గుంటలు ఉన్నవి, గుంటలో వేయబడినటువంటి వారు కొందరున్నారు బైబుల్లో, ఆ గుంటల నుండి పైకి తీసుకురాబడినటువంటి వారు కొంతమంది ఉన్నారు బైబుల్లో, అలాగనే గుంటలో పడద్రోయబడినటువంటి వారు మరికొంతమంది ఉన్నారు. అనగా ఈ గుంట నుంచి ఉంటున్నటువంటిది మరి పలు పలు విధములైనటువంటి సమయ సందర్భాన్ని బట్టి మనము దానిని అవగాహన చేసుకుంటూ ఉండాలి. కనుక నేను దావీదును వెంటాడినటువంటి శత్రువులు దావీదును నాశనం చేయవలనని వెంటాడుచూ ఉంటుండగా, అందుకని దావీదు పలుకుచూ ఉంటున్నటువంటి మాట ఏమిటంటే, నాశనకరమైనటువంటి గుంటలో నుండి నీవు నన్ను పైకి లేపి ఉన్నావు అని దావీదు తెలియజేస్తుంది. మన జీవితంలో కూడా మనకు తెలిసిన వారు మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, అలాగనే మనకున్నటువంటి ఆత్మీయులు కావచ్చు. ఎవరై ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి మన ప్రేమను పొందుకునేవారు కొంతమంది ఉంటారు. మనలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి మనలను పాడు చేయవలవలెనని ఆశిస్తూ ఉంటున్నటువంటి వారు మరికొంతమంది ఉంటారు. సమాజంలో వారును వీరును కలిసి ఉంటూ ఉంటున్నారు. కానీ దావీదు యొక్క జీవితములలో కూడా వారును వీరును దావీదు యొక్క పరిచర్యలో దావీదు అనుభవంలో ఎదురై ఉంటున్నటువంటి వారు ఉన్నారు. కానీ వారి విషయంలో దావీదు కొందరు విషయం చెబుతూ ఉంటున్నాడు కదా, నాశనకరమైనటువంటి గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేపి ఉంటున్నాడు అని చెప్పనని ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగం మనకు ఇలాగున్న వివరముగా కనబడుతుంది.
ఈ సమయమున మనం ఏ గుంటలో ఉంటున్నాం అన్నది మనం ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. హృదయము ఒక అగాధమైనటువంటి గుంట. ఈ హృదయము అగాధమైనటువంటి గుంట కనుక ఈ హృదయం అగాధమైనటువంటి గుంటను గ్రహించు వారు చాలా తక్కువగా కనబడుతూ ఉంటున్నారు. యిర్మీయా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను బట్టి మనం చూస్తే హృదయము అన్నిటికంటే మోసకరమై ఉంటున్నటువంటిది, అది ఘోరమై ఉన్నటువంటి వ్యాధి కలిగినటువంటిది. కనుక హృదయము అగాధమై ఉంటున్నటువంటి లోయ, హృదయము అగాధమై ఉన్నటువంటి గుంట అనగా గుంటలో గుంట వేరు, అలాగే అగాధమైనటువంటి గుంట వేరు. దావీదు మరొకసారి తెలియజేస్తూ కీర్తనకారుడు దావీదు చెబుతూ ఉంటున్నాడు కదా, 119వ కీర్తన 85వ వచనమును మనం చదువుకుంటూ వస్తే, 119వ కీర్తన 85వ వచనమును మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ కూడా మరొక విధమైనటువంటి గుంటను గురించి దావీదు వ్రాస్తూ ఉంటున్నాడు. 40వ కీర్తన 2వ వచనములో నాశనకరమైనటువంటి గుంట అని చెప్పని నువ్వు రాసుకుంటూ వచ్చి, 119వ కీర్తన 85వ వచనములో మనం చదువుకుంటూ వస్తే నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటను త్రవ్విరి. గనుకనే దావీదు జీవితములలో దేవుని బిడ్డలరా ధర్మశాస్త్రం అనుచున్నటువంటి మరి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క రక్షణ విషయము మరి తెలియలేనటువంటి ప్రజలు అందరూ కూడా దావీదు యొక్క విషయంలో దావీదు ఎటు వెళ్ళొచ్చు ఉంటున్నప్పటికీ దావీదును చిక్కించుకొనవలనని దావీదు యొక్క విషయంలో గుంటను త్రవ్విరి అని చెప్పనని వ్రాయబడి కనుకనే ఎందుకనగా మనం చూస్తే దావీదు అప్పటికే మంచి అభివృద్ధిలోనికి వస్తున్నాడు. తన అన్నలు దావీదు యొక్క విషయంలో గుంటను త్రవ్వేరు, అలాగనే తన మామగారు అయి ఉన్నటువంటి సౌలు గారు దావీదు విషయంలో ఎప్పటికప్పుడు ఆ గుంటలో పడవేయాలని, ఆయనను చంపివేయాలని, లేకుండా చేయవలనని ఆలోచించినటువంటి మరి మహాబావులు మహానుభావులు ఎందరో ఉంటున్నారు. అందుకని వీరందరి యొక్క విషయములలో దావీదు యొక్క సంకల్పాన్ని బట్టి వారు చూస్తే ధర్మశాస్త్రం అలుచున్నటువంటి భయము లేకుండా, భక్తి లేకుండా, సన్నిధి లేకుండా, సహవాసం లేకుండా ఉంటున్నటువంటి ప్రజలు దావీదును వెంబడి స్తూనే ఉంటున్నారు. కానీ దావీదుకు గుంట త్రవ్వి ఆ గుంటలో పడవేయాలి, తర్వాత ఆయనని గురించి హేళన చేయాలి అని చెప్పనని అపహాస్యం చేస్తున్నటువంటి బ్యాచ్ గ్యాంగ్ ఆ విధముగా ఆయన కలిగి ఉంటున్నట్లు. అందుకని దావీదన్ నీ ధర్మశాస్త్ర భయం లేకుండా వారు నాశనకరమైనటువంటి ఆ గుంటను త్రవ్విరి అని చెప్పనని వ్రాయ. 3వదిగా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నట్లయితే 107వ కీర్తన 20వ వచనమును మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ కూడా ఈ దావీదు మహాభక్తుడు ఈయన మనకు తెలియజేస్తూ మరొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఇందులో మనకు అవగాహన అందిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమనగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడినటువంటి గుంటలో నుండి వారిని పైకి లేపెను, వారిని విడిపించెను, వారిని విమోచించెను అని చెప్పనని కనబడుతుంది. నా గనుకనే మొదటిది మనం చూస్తే నాశనకరమైనటువంటి గుంటలో నుండి, 2వదిగా మనం చూస్తే వారు దావీదు యొక్క విషయంలో గుంటను త్రవ్విరి అని చెప్పనని కనబడుతుంది, 3వదిగా మనం చూస్తే ఈ 107వ కీర్తన 20వ వచనములో మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇందులో మరొక విధమైనటువంటి మాట ప్రశ్న మనకు వేయబడుచు ఉంటున్నది. అది ఏమనగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే అంటున్నాడు కదా, ఏమని తెలియజేస్తూ ఉంటున్నాడు ఇక్కడ, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడినటువంటి గుంటలో నుండి వారిని, మనం పడిపోయినటువంటి స్థితిలో నుండి ఆయన మనల్ని విడిపించినయ్యు. ఏ గుంటలో మనం పడిపోయినా ఆయన మనల్ని పైకి లేపనయ్యి ఉంటున్నా. పడిన నిన్ను, చెడిన నిన్ను, తొట్టిన నిన్ను, అలాగనే దిగజారిపోయినటువంటి నీ జీవితం ప్రభు యొద్దకు వస్తే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఆ ధర్మశాస్త్రం మరి సిద్ధాంతాన్ని ఆ పద్ధతులను నీవు ఆలోచిస్తూ ఉంటున్నట్లయితే ఆయన నిన్ను పైకి లేపి బలమై ఉంటున్నటువంటి వ్యక్తిగా మరలా నిన్ను ఆయన బండ్ల మీద నీ పాదములను నిలపనై ఉంటున్నాడు, నిన్ను ఆదరించనై ఉంటున్నాడు అని చెప్పనని దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ వచన భాగం మనకు కనబడుచు ఉంటున్నట్లుగా
కనబడుతూ ఉంటున్నది. అందుకని ఈ విధమైనటువంటి రీతులలో దేవుని యొక్క సన్నిధిలో మరీ శ్రేష్టమైనటువంటి విషయాలను మనం అవగాహన చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఈ మాటలు ఆది కాండము 37వ అధ్యాయము 20వ వచనమును మనం చదువుకుంటూ వస్తే మనందరికీ తెలిసినటువంటి ఒక సోదరుడు ఉన్నాడు. ఆయన పేరు దేవుని బిడ్డలారా. మరి ఆ జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు అబ్రహా యాకోబును దేవుడు ప్రేమించి అతనికి 12 మంది సంతానమును దేవుడు అనుగ్రహింపజేశాడు. 12 మంది సంతానములో 11 కుమారులు ఉంటున్నటువంటి యోసేపు యొక్క విషయంలో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి దీవెనకరమైనటువంటి కార్యమును ఆశీర్వాదమును ఆయన కలుగజేసి ఉంటున్నాడు. అనగా తన అన్నలందరూ కూడా మేకలను గొర్రెలను పశువులను వీటిని మేపుటకు అరణ్యమునకు వెళ్ళగా యోసేపు తన అన్నలకు ఆహారం తీసుకుని వెళ్ళి ఆ ఆహారము వారికి అందిస్తూ ఉంటున్నటువంటి సమయమున తన అన్నలందరూ యోసేపు విషయంలో ఏమి చేసి ఉంటున్నారంటే 3 విషయాలు ఆయన యోసేపుని గురించి తన అన్నలు ఆలోచించి ఆ మొదటిది మనం చదువుకుంటూ వస్తే ఆయనను కొట్టి ఉన్నారు. రెండవది చూస్తే మరి ఆయనను అపహాస్యం చేసి ఉంటున్నారు. మూడవది మనం చూస్తే వీరిని చంపివేదము అని చెప్పని నిర్ణయించేసుకుని ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. కారణం ఏమిటి? కళలను కనుచున్నట్టు వాడా అని చెప్పని అపహాస్యం చేశారు. అలాగనే దైవ దర్శనమును పొందుతూ ఉంటున్నట్టు వాడా, ఈ సమయమున ఎవరు నిన్ను కాపాడని ఉన్నారు చూసుకోనమని చెప్పనని ఆయనను హేళన చేశారు. మూడవది మనం చూస్తే ఆయనను చంపి గుంటలో పడవేదుము అని చెప్పని వారు నిర్ణయించుకొని ఉంటున్నట్లు గమనిస్తారు. వింటున్నారు కదా, యోసేపు అంటే ఫలించడి కొమ్మ. తన అన్నలకు ఆహారం తెచ్చి ఉంటున్నటువంటి సమయమున ప్రేమించవలసినటువంటి సహోదరులు తన సహోదరుడైనటువంటి యోసేపును పట్టుకుని ఆయనను గుంటలో వేసి పాడు చేసి ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. వాక్యం చదువుకుంటూ వస్తే వీనిని చంపి ఇక్కడ ఉన్నట్టు ఒక గుంటలో పారవేదుము, కనుకనే ఒక గుంటలో పారవేదు, కనుకనే ఆ అరణ్యములో చాలా మరి గుంటలు ఉంటున్నవి, కానీ ఒక గుంటలో వీనిని పారవేదుము అని చెప్పిన తన సహోదరులు డిసైడ్ అయిపోయి ఉంటున్నారు. అలాగనే దేవుని యొక్క సంకల్పములలో దేవుని విడలారా 24వ వచనములు మనం జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు అలాగనే అతనిని పట్టుకొని ఆ గుంటలో పడవేసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు, కనుకనే ఆ నీళ్లు లేనటువంటి ఆ గుంటలో ఆయనను పడవేసిరి. ఆ నవేలో వెళ్ళుచు ఉంటునే ఇస్మాయేలు ఆ మార్గంలో వెళ్ళుచు ఉంటుండగా ఇదిగో మరి యాకోబు యొక్క పెద్ద కుమారుడు అయినటువంటి రూబేను తన సహోదరులందరికీ ఒక చక్కని సలహా ఇచ్చి ఉంటున్నాడు. ఇదిగో మరి ఇస్మాయేలు ఈ మార్గం గుండా వెళ్ళుచు ఉంటున్నారు, కనుక వారిని మన సహోదరుని ఆ యోసేపును అమ్మివేయుదుము అని చెప్పనని నిర్ణయించుకొని సలహా చెప్పినప్పుడు దానికి వారు అంగీకరించి అతనిని అమ్మివేశారు. గుంటలో పడినటువంటి యోసేపును దేవుడు పైకి లేపాడు. అలాగనే అమ్మివేయబడినటువంటి యోసేపును దేవుడు అభివృద్ధి చేసి ఉంటున్నాడు. ఏ దేశంలో ఏ స్థలంలో ఎక్కడైతే యోసేపు అమ్మివేయబడ్డాడో అదే స్థలంలో యోసేపును ఉన్నతమైనటువంటి రాజుగా దేవుడు ఐగుప్తు దేశంలో అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చి ఉంటున్నట్లు గమనిస్తాడు. నువ్వు పడిన గుంటల నుండి ప్రభు నిన్ను పైకి లేపనై ఉంటున్నాడు. ఏ గుంటలో నువ్వు పడిపోయి ఉన్నావు? పాపమనే గుంటలో పడిపోయి ఉన్నావా? నరాశలనే గుంటలో పడిపోయి ఉన్నావా? దురాశలనే గుంటలో పడిపోయి ఉంటున్నావా? అలాగనే నిషేధించబడినటువంటి ప్రతి దానిలో ఒకవేళ నువ్వేమన్నా తొట్టిపోయి ఉంటే ఈ సమయమున నిన్ను నీవు జ్ఞాపం చేసుకుని ప్రభువా నేను పడినటువంటి నా స్థితి నుండి పైకి లేపు నాయనా అని చెప్పని నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగను పడిన నీ స్థితి నుండి దేవుడు నిన్ను పైకి లేపనై ఉంటున్నటువంటి దేవుడుగా కనబడుతూ ఉంటున్నాడు. గుంట అనేకమైనటువంటి అనుభవములకు గుర్తుగా కనబడుతూ ఉంటున్నది. అందుకని ఏ అనుభవంలో నీవు పడిపోయి ఉంటున్నప్పటికీ ఆ పడిన స్థితి నుండి ధర్మశాస్త్రమును నీవు ఆశ్రయిస్తే, ధర్మశాస్త్రమును నీవు అంగీకరిస్తే, ధర్మశాస్త్రమును నీవు మరి పఠిస్తూ ఉంటున్నట్లయితే, ధ్యానిస్తూ ఉంటున్నట్లయితే ఆయన నిన్ను పైకి లేపి ఉన్నతమై ఉంటున్నటువంటి శిఖరముల మీద ఉన్నతమై ఉంటున్నటువంటి స్థితులలో ఆయన నిన్ను మరి బలపరిచి ఘనపరచనై ఉంటున్నట్లుగా వాక్యం అని కనబడుతూ ఉంటున్నది.
అందుకనే మనం పడిన స్థితిని మనం పరీక్షించుకుంటూ ఉండాలి, సరిదిద్దుకుంటూ ఉండాలి, సరిచేసుకుంటూ ఉండాలి. ఏ గుంటలో మనం పడిపోయి ఉన్నామో అన్నది ఈ సమయమున ధ్యానం చేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే మరొక విధమైనటువంటి మాట మనకు జ్ఞాపకం అవుతూ ఉంటున్నది. ఆదికాండము 42:18 మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఒక మరి విధమైనటువంటి గుంట మనకు కనబడుతూ ఉంటున్నది. ఈ గుంటను మనం నువ్వు ఆలోచన చేయి, నువ్వు ఆలోచన చేస్తే ఇందులో ఉన్నటువంటి మర్మాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి, ఆలోచించాలి, అంగీకరించాలి, ఆత్మీయతలో నువ్వు నడవాలి. ఒకవేళ ఇదిగో ఎవరు కొనుకో ఒక వ్యక్తి అంటే గుంట త్రవ్వేయడం, ఎవరు కొనుకో ఒకరు కొనుకు గుంట త్రవ్వితే అవసర పరిస్థితులు విషమించినప్పుడు ఆ గుంటలో త్రవ్వినట్టు వాడు పడిపోయి ఉంటున్నాడు. మనము కూడా ఒక్కొక్కసారి అదే చేస్తూ ఉంటాం, ఎవరు కొనుకో అని చెప్పని అనుకుంటూ ఉంటాం. వారి కొరకని, వీరి కొరకని, మరొకరు కొరకని నీవు కొన్ని కొన్ని చేరానటువంటి కార్యములు, భ్రష్ట కార్యములు, అలాగనే అవిధేయతతో కూడినటువంటి కార్యములు, అజ్ఞానంతో కూడినటువంటి కార్యములు ఒక్కొక్కసారి నువ్వు చేయవచ్చు. కానీ పరిస్థితులు మారినప్పుడు అది నీకే ఊరవుతూ ఉంటున్నది. ఆ గుంట నీకే, నీవు త్రవ్వినటువంటి ఆ గుంటలో నీవు పడిపోయి ఉంటున్న తర్వాత నిన్ను రక్షించేవారు ఎవరునూ లేరు. దావీదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, అయ్యా నాశనకరమైనటువంటి గుంటలో నుండి నీవు నన్ను పైకి లేపు నాయన అని భక్తుడైనటువంటి ఈయన ప్రార్థన. దావీదు అంటే దేవునికి ప్రియుడనార్థం. ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకి కనబడుతూ ఉంటున్నటువంటి మాట దావీదు అనగా దేవునికి ప్రియమైనటువంటి వాడు, అంటే దేవునికి ఇష్టడై ఉంటున్నటువంటి వాడు. నీవును నేనును మనమును దేవునికి ఇష్టలుగా ఆయన ఎదుట నమ్మకమైన వారిగా కనబడుతూ ఉండాలి. ఇప్పుడు ఆదికాండం 42:18 మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు మూడవ దినమున యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడుచున్నట్టు వాడు. గనికనే యోసేపు అంటున్నాడు ఇప్పుడు నేను దేవునికి భయపడుచున్నట్టు వాడు. యోసేపును దేవుడు ఎందుకు ఆ రీతికి ఆశీర్వదింపజేశాడు? అన్ని విధములైనటువంటి ఆశీర్వాదం దేవుడు యోసేపు ఎడల, దేవుని బిడలరా, అమ్మ తన్నుల చేత అమ్మబడినటువంటి యోసేపు. అలాగనే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనం చూస్తే ఇస్మాయేలును ఆయనను కొని మరలా ఐగుప్తు దేశము తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో మనుషులను అమ్మే మార్కెట్లోనికి తీసుకుని వెళ్ళి ఆయనను అక్కడ అమ్మివేస్తే ఫతిఫరో ఆయనను కొని తీసుకుని వెళ్ళి ఇంటిలో బాండెడ్ లేబర్గా పని చేయించుకుంటూ ఉంటున్నాడు. ఆ యొక్క స్థితిలో నుండి ఆయన మీద అనేకమైనటువంటి అభండములు వేయబడుచూ ఉంటున్నప్పుడు మరలా తీసుకుని వెళ్ళి మరి ఇదిగో చెరసాలలో ఆయనను బంధించారు. ఇటువంటి అంచెలంచెలుగా శ్రమలలో, సమస్యలలో, ఇబ్బందులలో, అనేకమైనటువంటి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఆ యొక్క యోసేపు యొక్క విషయంలో ఇప్పుడు యోసేపు చెబుతూ ఉంటున్నమాట, నేను దేవునికి భయపడుచున్నట్టు వాడు. అందుకనే ఆయన దేవునికి భయపడుచున్నట్టు వాడు కనుక దేవుడు అతనిని రాజుగా చేసి ఉంటున్నాడు. మనం దేవునికి భయపడుచున్నామా? తన అన్నలతో చెబుతున్న మాట ఈ మాట. తర్వాత కింద చదువుకుంటే మీరు యథార్థవంతులై ఉన్నారా? మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను, మీరు వెళ్ళి కరువు తీరుటకు. చూశారండి ఎవరితో చెబుతున్నాడు? తన సహోదరులతో. ఎవరైతే కొట్టారో, ఎవరైతే తిట్టారో, ఎవరైతే గోతులు పడవేయబడి ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు యోసేపు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వారందరూ వచ్చి యోసేపు ఎదుట మోకరించి నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారాలు చేస్తాం. వారు ఉన్నటువంటి దేశంలో, ప్రాంతంలో కరువు వచ్చేసింది, కానాన్ దేశం. ఆ కరువు తీరుతున్నటువంటి పరిస్థితులను యాకోబునికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐగుప్తు దేశంలో ఒక కొత్త రాజు వచ్చి ఉంటున్నాడు. ఆయన ఆ దేశాన్ని సుశ్యశ్యామలముగా పరిపాలన చేస్తూ ఉంటున్నాడు, అన్ని కొరత లేకుండా ఇస్తూ ఉంటున్నాడని ఇన్ఫర్మేషన్ యాకోబునికి తెలిసిన తర్వాత యాకోబు తన బిడ్డలను పిలిపించి మీరు ఐగుప్తు దేశమునికి వెళ్ళండి, ఒక కొత్త రాజు వచ్చి ఉంటున్నాడంట. ఆ దేశానికి అన్ని సుశ్యశ్యామలముగా సమృద్ధి, ఆయన పరిపాలన క్షేమముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నదంట అని తన సహోదరులకి చెప్పిన, కుమారులకు చెప్పినప్పుడు వారు బయలుదేరి ఐగుప్తు దేశమునికి వెళ్ళి ఆ యోసేపు సింహాసనం మీద కూర్చున్నట్టున్న ఆయనను చూసి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఏ చేతులతో కొట్టారు? ఆ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు. ఏ గుంటలో
పడవేశారు, ఏ కాళ్ళతో ఆయనను త్రక్కివేసి ఉంటున్నారు, ఆ క్రాళ్ళతోనే ఆయన ఎదుట మోకరించారు, నమస్కరిస్తున్నారు, సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గణపరుస్తూ ఉంటున్నారు. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఇటువంటివి ఎన్నో ఎదురవ్వచ్చు. మనలను తిట్టినా, మనలను కొట్టినా, మనలను దూషించినా దేవుని బిడ్డలారా మనం చింతించవలసినటువంటి పని లేదు. కానీ వారు బాగుపడవలనని మనం ఆశిస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, వారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉండాలి. మీ సహోదరులందరూ క్షేమంగా ఉన్నాడా? ఆయన తెలుసు వీరు నా సహోదరులు అన్న సంగతి. సింహాసనం మీద కూర్చున్నట్టుంటే ఆ యోసేపు నా తమ్ముడే, మా తమ్ముడే కదా అనుచున్నటువంటిది వారికి జ్ఞాపకం లేదు. ఎప్పుడో చిన్నప్పుడు పట్టుకుని ఆయనను పడవేసినటువంటి సమయంలో క్రమక్రమంగా అతడు ఎదిగి ఫలిస్తున్నట్టుండి. దానిని బట్టి ఆయనకున్నటువంటి ప్రతిదీ కూడా చేంజ్ అయిపోయి ఉంటున్నది. ఆ పరిస్థితులలో ఇక్కడ అంటున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. అందుకనే పడిన స్థితి నుండి యోసేపును పైకి లేపాడు, తొట్టిలేని పరిస్థితుల నుండి దావీదును దేవుడు పైకి లేపి ఉంటున్నాడు. అలాగనే నాశనకరమైనటువంటి కల్పిస్తున్నట్టు వారి యొక్క పరిస్థితులలో ఆ నాశనకరమైన గుంటలో పడకుండా, ఆ ఊబిలో పడిపోకుండా, చిక్కుకొనకుండా ఉండుటకు దేవుడు తన దూతలను పంపి యిర్మీయాను దేవుడు రక్షించి ఉంటున్నట్లుగా కనబడుతూ ఉంటున్నది. యిర్మీయా గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనమును మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వాక్యము చాలా విలువై ఉన్నటువంటిది. ఇది చరిత్ర సంబంధమై ఉంటున్నటువంటి మాట. యిర్మీయా ప్రవక్త అయి ఉంటున్నాడు ఇశ్రాయేలును గురించి, యోధవారిని గురించి ఆయన ప్రవచిస్తూ ఉంటున్నటువంటి ప్రవచన సమయమున ఆ కాలంలో ఉన్నటువంటి ఒక రాజు, ఆ కాలంలో ఉన్నటువంటి కొంతమంది సైనికులు యిర్మీయాను పట్టుకొని తీసుకుని వెళ్ళి బందీగృహ చెరసాలలోని కాదు కానీ గోతిలో పడవేశారు, నీరు లేనటువంటి గొయ్యా. 38వ అధ్యాయం 6వ వచనమును మనం చదువుకొనిచున్నప్పుడు మనకు కనబడుచు బబులోను రాజు బిబ్లా పట్టణంలో సిద్కియా కుమారుడై ఉంటున్న అతని కన్నుల ఎదుట చంపించెను, మరియు బబులోను రాజు యోధా ప్రధానులందరినీ చంపించెను. నెక్స్ట్ అంతటా అతడు కన్నులు అతనిని బబులోనుకు తీసుకుని వెళ్ళుటకై సంఖ్యలతో బంధించెను. గడికి ఆ సమయమున ఈ యొక్క యిర్మీయా యొక్క విషయంలో దేవుని బిడ్డలారా కలుగుచూ ఉంటున్నటువంటి ఈ మాటను బట్టి మనందరమును ధ్యానించుకుంటూ ఉంటున్న సమయమున ఇలాగున శ్రేష్టమై ఉంటున్నటువంటి మాట మనకు కనబడుచున్నట్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఏ 6వ వచనము చదవండి. యిర్మీయా గ్రంథము 38వ అధ్యాయము మనం చదువుకుంటూ వస్తే కనబడుతుంది కదా, వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు గోతిలోనికి దింపిరి, అందులోనికి యిర్మీయాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను. జ్ఞాపకం చేసుకుంటున్నారా? యిర్మీయాను పట్టుకుని తీసుకుని వెళ్ళి గోతిలో పడవేశారు, నీరు లేనటువంటి గొయ్య గుంట. ఆయన ప్రవచిస్తున్నాడు యోధవారిని గురించి, ఇస్రాయేలుని వారి గురించి అని ప్రవచిస్తూ ఉంటున్నప్పుడు ఆ మాటలు వినుచున్నటువంటి వారు కొంతమంది రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యము ఆ మాటలు వారికి అంగీకారముగా లేవు కనుక ఆయనను పట్టుకొని తీసుకుని వెళ్ళి గోతులు పడవేశారు. యిర్మీయా యొక్క జీవితములలో, రాజుగారి యొక్క జీవితములలో దేవుని బిడ్డలారా రాజుగారి యొక్క సంరక్షకుడై ఉంటున్నటువంటి అనగా నపుంసకుడై ఉంటున్నటువంటి ఒక వ్యక్తి రాజుగారి యొద్దకు వెళ్ళి గోతులో పడిపోయి ఉంటున్నటువంటి యిర్మీయాను గురించి సలహా ఇస్తూ ఉంటున్నాడు. అయ్యా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ప్రవక్త అయినటువంటి యిర్మీయా ఒక ఆయన ఉన్నాడు, మన దగ్గర నివాసం చేస్తున్నటువంటి కొంతమంది ఆయనను పట్టుకుని తీసుకుని వెళ్ళి గోతిలో వేశారండి, ఆహారం లేదు,
ఏమీను లేదు. ఆయన గోతిలో ఇలాగున తొట్టెల్ని పడిపోతూ ఉంటున్నాడు అని చెప్పనని ఎవరునూ లేని సమయమున నపంసకుడై ఉంటున్నటువంటి ఈయన యిర్మీయా గారి యొద్దకు వెళ్ళి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నప్పుడు ఇలాగున కనబడుతూ ఉంటున్నది. మన చదవండి, రాజా బెన్నిమీను ద్వారమున కూర్చుని ఉంటుండగా రాజు ఇంటిలోనికి కుషీయుడగు ఎవెద్మెలేకును షండు వారు యిర్మీయాను గోతులో వేసురను సంగతి విని రాజనగర్లో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగను మనవి చేసెను, రాజా నా ఏలినవాడా ఆ గోతులో వేయబడిన యిర్మీయాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినటువంటి యావత్తును చూశారండి. కనుక మనం అనుకుంటాం ఎవరన్నా మన పక్షాన్ని మాట్లాడేవారు లేరనుకుంటాం, ఎవరో మన పక్షాన్ని సహాయం చేయవారు లేరనుకుంటాం. యిర్మీయా ఆ గోత్రం పడవేయబడినటువంటి యిర్మీయా పక్షంగా షండు నపంసకుడు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన పక్షంగా యిర్మీయా ప్రవక్త అయినటువంటి ఆయనను ఇలాగున మన రాజ్యంలో మన స్థానంలో ఉన్నటువంటి ఇరువురు మనుషులు ఆయనను పట్టుకొని తీసుకుని వెళ్ళి గోతులో పడవేసిరి. 9వ వచనంలో అంటున్నాడు, రాజా నా ఏలినవాడా ఆ గోతులో వేయబడిన యిర్మీయాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము కదా, అన్యాయము కదా, అన్యాయముగా అతనిని తీసుకుని వెళ్ళి మరి గోతులో పడవేశారు. అతను ప్రవచిస్తున్నాడు, దేశానికి ప్రవచనం, ప్రజలకు ప్రవచనం, యూదులకు ప్రవచనం, ఇలాగనం ప్రవచనాలు తెలియజేస్తూ ఉంటున్నప్పుడు అవి అంగీకారం లేనటువంటి వారు ఇలాగున ఆయనను దేవుని బిడ్డలారా మరి ఇట్లాగను పాడు చేసి తీసుకుని వెళ్ళి అలాగున ఆ గోతులో పడవేసినప్పుడు యిర్మీయా విలపిస్తున్నాడు. యిర్మీయాకు ప్రవక్త, ఆయన విలపించే ప్రవక్త, కన్నీరు కార్చే ప్రవక్త, రోదన చేసే ప్రవక్త. యిర్మీయా గోతులో పడవేయబడినప్పటికీ ఆహారం లేదు, నీరు లేదు, అలాగే నేను గోతులు ఉండిపోయి ఉంటున్నాను. రాజుగారికి సలహా ఇచ్చి ఉంటున్నాడు షండు, ఆయనకు ఆహారం పెట్టండి, రొట్టెలను ఇవ్వండి, అతను బ్రతికించండి, ఆ గోతులు బయట తీసుకురండి అని చెప్పనని రాజు ఆజ్ఞాపించగా వారికి తెలిసినట్టు వారందరూ యుద్ధం ఉన్నటువంటి కొంతమంది ఆ షర్టులను, కొంతమంది శారీస్ను, మరికొంతమంది మరి విధమైనటువంటి వాటన్నిటిని తీసుకుని వెళ్ళి వాటన్నిటిని ముడివేసి ఆ యొక్క ఆ మరి ఆ బట్టలను ముడివేయబడినటువంటి ఆ త్రాళ్లను యిర్మీయాకు అందించగా వాటిని పట్టుకుని యిర్మీయాను బయటికి లాక్కొని తీసుకుని వచ్చారు. మన జీవితంలో కూడా దేవుడు ఇలాగున మన పరిస్థితుల నుండి ఆయన మనలను కనికరించి కాపాడనై ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యము ఇలాగను మనకు కనబడుతూ ఉంటున్నది. 13వ వచనం చదువుకుంటున్నప్పుడు, యిర్మీయాలాగును చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతుల నుండి వెలపలికి తీసిరి. అప్పుడు యిర్మీయా బందీ గృహశాలలు నివసించి అందుకని పడిన స్థితి నుండి ప్రభు మనల్ని పైకి లేపనై ఉంటున్నాడు. ఏ గుంటలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. నీ హృదయం ఒక అగాధమైనటువంటి లోయ గుంట, అదే నీకు తెలియట. అవ్వ మా గుంటలో పడిపోయాడు, ఆదామ ఆ గుంటలో పడిపోయి ఉన్నాడు, అలాగనే కయ్యు నా గుంటలో పడిపోయి ఉంటున్నాడు, సంసన్ ఆ గుంటలో పడిపోయి ఉంటున్నాడు, వేలాది మంది భక్తులు ఆ గుంటలలో పడిపోయి పైకి రాలేక అలాగనే పతనమైపోయినటువంటి వారు ఉన్నారు. కానీ ఇరుమేలంటే విలపించే ప్రవక్త పైకి వచ్చి దేవునికి ఆశీర్వాదం పొందినటువంటి వారిగా ఉంటున్నారు. ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయమున ఈ మాటలు వినుచున్నటువంటి నిన్ను నీవు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకము చేసుకుని నిండారుగా ఆయన కృపకు పాత్రుడుగా ఉండాలని దావీదు వలె 40వ కీర్తన 2వ వచనములు పలికినటువంటి ప్రకారము ఆయన నా కాళ్ళను బండ మీద నిలిపెను. ఆ విధమైనటువంటి స్థితిలో గుంటలను పైకి లేపి బండైనటువంటి క్రీస్తులో నిన్ను ఆయన నిలబెట్టనై ఉంటున్నాడు, కావలు కాయనై ఉంటున్నాడు, ఆయన దూతలు నిన్ను నడిపించనై ఉంటున్నవి. ఈ యథార్థమైనటువంటి సంఘటన ఈ సమయంలో నీ వినాలి, ఆశీర్వాదం పొందాలి, అభివృద్ధి చెందాలి అని ప్రభు యొక్క ఈ మరి కృపలలో నేను మీ అందరికీ ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో తండ్రిని నిండారుగా దీవించి ఆయన కృపలో వర్ధలింప చేయనుగాక, మనందరిని అభివృద్ధిలోనికి నడిపించునుగాక. ప్రార్థన పరిశుద్ధుడ వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి వారిని నిండాలుగా దీవించమని రానయ్యున్నటువంటి దినాలలో ఈ మాటలు వినుచున్న ప్రతి వారు అభివృద్ధిలోనికి వచ్చుటకు నీ సహాయము దాయచేయమని, పడిన మా స్థితి నుండి పైకి లేపమని
గుంటలో నుండి ఊబులో నుండి మమ్మల్ని నీవు నిలబెట్టి మహిమ పొందుకొనుము. యేసునామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఆదరణ ఆశీర్వాదము మనకును ఆయన ప్రేమిస్తున్న బిడ్డలకు ప్రవచనంత వరకు సమాధానం తోడు నీడగా ఉండి నడిపించి వర్ధలింప చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. మీ అవసరతలన్నీ మాకు తెలియజేయండి, మేము ప్రార్థించగలం. దేవుని సన్నిధిలో ఈ సమయమున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అవసరతలు మాకు తెలియజేయండి. మా ఫోన్ నెంబర్ 9346201281. మీరు కాల్ చేస్తే ఏ స్థితిలో ఉన్నా మీ కొరకు మేము ప్రార్థించగలము, దేవుడు మీకు సమాధానము అనుగ్రహింప చేయగలడని మేము ఆశిస్తూ ఉంటున్నాం. ఎవరై ఉన్నప్పటికీ మీరు మాకు కాల్ చేయండి, దేవుని ఆశీర్వాదములు పొందండి. దేవుడు మనందరిని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.